కెమెరాలు ఫోన్ ఇది ఒకటే పని చేస్తాను అది లేట్ అయితే తీసుకోరా మళ్ళీ ఇస్తాడు వెళ్ళబోదు కరీంనగర్ శాసన సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేను గెలుస్తా ఉన్నా ప్రజల విశ్వాసంతో. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కాంగ్రెస్ అనుకూలంగా ఓటింగ్ జరుగుతా ఉంది. రాష్ట్రం నుంచి కూడా సమాచారం ఉంది, అన్ని జిల్లాల్లో ప్రజాకూటమి పక్షాన ఓటింగ్ జరుగుతా ఉంది. చాలా జాగాల్లో ఒక సైలెంట్ విప్లవం లాగా ప్రజలంతా బలపరిచే సందర్భంగా కరీంనగర్ లో అభ్యర్థిగా ఉన్న నన్ను ఈ నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకుని వాళ్ళ దీవెనలు ఆశీర్వచనం ఇస్తున్నటువంటి సందర్భంగా వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని చెప్పినట్టుగానే వాళ్ళ విశ్వాసం చెప్పి చాలా సంతోషంగా ఉంది. మా కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నుంచి ధైర్యంగా ఎదురుండి నిల్చున్నారు. టీఆర్ఎస్ పార్టీ అనేక అక్రమాలకు పారుతుంటే ఫిర్యాదులు చేసినప్పటికీ మాత్రం స్పందించనటువంటి పరిస్థితులలో ఈరోజు పోలింగ్ జరిగే సందర్భంగా వివరం కూడా 144 సెక్షన్ ఉంది, కండువాలు వేసుకుని బూతుల దగ్గర ఉండద్దని స్వయంగా పోలీస్ కమిషనర్ గారు చెప్పినారు. నేను పూర్తిగా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా నేను చెప్పా, నేను చట్టం లేకపోతే ప్రజలు మిమ్మల్ని చెప్పిన గౌరవిస్తా జీవం కాపు చూపెట్టా. నేను ఎవరిని కూడా నా కార్యకర్తలను అందుకు సంసిద్ధత చేయలే శక్తి లేక కాదు. ఈరోజు ఉదయం నుంచి మొత్తం కండువాలేసుకొని తిరుగుతా ఉంటుంది. నేను పోలీస్ కమిషనర్ గారికి 4-5 సార్లు చెప్పినా, ఒక గంట లోపల వాళ్ళకినా అదేవిధంగా కొనసాగితే సాయంత్రం లోపు మొత్తం నా ప్రతి బూత్ దగ్గర కార్యకర్తలు ఉంటారు, ఎవరు కూడా వారిని డిస్టర్బ్ చేయడానికి అవకాశం ఇవ్వను. మరొక్కసారి కూడా చట్టాన్ని గౌరవించాలి, అది పోలీసులు కావచ్చు రెవెన్యూ కావచ్చు ఇంకోరైనా. ఈరోజు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఏకపక్షంగా ఈ యొక్క రాత్రి కూడా శాసనసభ అభ్యర్థి మాజీ శాసనసభ్యుడు మొత్తం గ్రామాల్లో భయాందోళన కనపరిస్థితి చేస్తున్నాం. కార్లలో ఓడు మూడు కార్లలో ఏది ఏమైనా అసహనము ఫ్రస్ట్రేషన్ ఓడిపోతున్నారని భయంతో తిరుగుతున్నారు. రిలాక్స్ గా నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు ఇక్కడ, ఎందుకంటే పొన్నం ప్రభాకర్ అనే వ్యక్తి ముగ్గురు అభ్యర్థుల్లో మేలైన అభ్యర్థి, అతన్ని గెలిపించడం ద్వారా ఈ నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది. మనం కరీంనగర్ ప్రజలం పొన్నం ప్రభాకర్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. శాసనసభ్యుడి పంపే బాధ్యత కరీంనగర్ ప్రజలది అనే భావన వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డా ఏమి జరిగేది లేదు. తప్పకుండా ప్రజల యొక్క విశ్వాసం నన్ను ఆశీర్వదించి నాతో ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒక్కసారి చెప్తాను, ఈరోజు ఈ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించబోతానా ప్రజల ఆశీర్వాదం.